ప్రాచీన శిలాయుగపు మానవుడు ఎందులో నివాసం ఉండేవాడు? ఆన్సర్: కొండ గుహలు. వ్యవసాయం ఏ శిలాయుగంలో ప్రారంభం అయ్యింది? ఆన్సర్: మధ్య శిలాయుగం. ప్రపంచంలోనే ప్రథమంగా వ్యవసాయాన్ని ఏ ప్రాంతంలో ప్రారంభించారు? ఆన్సర్: పశ్చిమాసియా. మానవుడు సంఘజీవనం, సాంఘిక ఆచారాలు ఏ యుగం నుంచి పాటించడం ప్రారంభించాడు? ఆన్సర్: మధ్య శిలాయుగం. నవీన శిలాయుగంలో వ్యవసాయ పనులన్నింటినీ ప్రధానంగా ఎవరు నిర్వహించారు? ఆన్సర్: స్త్రీలు. మానవుడు ప్రథమంగా మచ్చిక చేసుకున్న జంతువు ఏది? ఆన్సర్: కుక్క. లిపి ఉన్నప్పటికీ మనం చదవటానికి వీలుకాని యుగాన్ని ఏమంటారు? ఆన్సర్: ప్రోటో హిస్టారిక్ యుగం. పురాతన రాతలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్: పాలియోగ్రఫీ. నియాండర్తల్ మానవుని అవశేషాలు ప్రథమంగా ఏ దేశంలో లభ్యమయ్యాయి? ఆన్సర్: జర్మనీ. సరస్సులలో నివాస ప్రాంతాలు యూరప్లోని ఏ దేశంలో బయటపడ్డాయి? ఆన్సర్: స్విట్జర్లాండ్. రాతి పెచ్చులతో తయారైన అనేక ప్రాచీన శిలాయుగపు పనిముట్లు మహారాష్ట్రలోని ఏ ప్రాంతంలో విస్తారంగా లభించాయి? ఆన్సర్: నెవాసా. తమిళనాడులో బయటపడ్డ నవీన శిలాయుగపు స్థావరాలు ఏవి? ఆన్సర్: పయ్యంపల్లి, మంగళం. భారత ఉపఖండంలో అతి ప్రాచీన రాతియుగ పరికరాలు ఏ నదీలోయలో లభించాయి? ఆన్సర్: సోన్. రాతి ఉలి, గీకుడు రాళ్ళు, రంధ్రాలు చేసే రాతి పరికరాలు ఏ యుగంలో ఉపయోగించారు? ఆన్సర్: మధ్య శిలాయుగం. క్రీస్తుపూర్వం 4500 సంవత్సరాల నాటి పశుగణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమాచారం లభించిన రాజస్థాన్లోని మధ్య శిలాయుగపు స్థావరం ఏది? ఆన్సర్: బాగోర్.